బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే. శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. ఒకసారి లోకల్, ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. మరి తర్వాత ఎక్కడికి పోతాడో? ఆడవాళ్ళన్నా పెళ్లిళ్ళ వ్యవస్థ అన్నా ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు. మన ఇళ్లల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే, మన ఇళ్లల్లో మన పాపలను మన పిల్లలను మన పెళ్లిళ్లను మనం గౌరవించకపోతే, మనమే లీడర్లుగా ఉంటూ 3 సంవత్సరాలకు ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తా ఉంటే, ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి చులకన భావం చూపిస్తా ఉంటే ఎలాంటి పాలకులం మనము, ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా.